హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఆర్టీఏ వినిపించిన గుడ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. వాహనదారులు ఇక ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే అన్నీ ఫినిష్ చేసుకోవచ్చు పనులన్నీ. ఆన్లైన్ రూట్లో ఆర్టీఏ 20 సేవలకు ఇకపై ఆన్లైన్లోనే అనుమతులు. మార్చి నుంచి అమలుకు ఆర్టీఏ సన్నాహాలు. ఇంటి నుంచే రవాణా సేవలను పొందే ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్నెట్ సహాయంతో మీరు ఇంటి వద్ద నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం కానీ, కొత్తగా డ్రైవింగ్ టెస్ట్ అప్లై చేసుకోవడం కానీ, ఇవన్నీ మీరు ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. ఇక బ్రోకర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులైతే వేస్ట్ చేసుకోకుండా ఈ అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. రవాణా శాఖ ఆన్లైన్ బాట పడుతుంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్లైన్ బిడ్డింగ్ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ మరిన్ని సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేని సేవల్ని గుర్తించి ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదుకి అవకాశం ఉంది. ఒకసారి స్లాట్ సమయం తేదీ నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ లేదా ఈ సేవా కేంద్రంలో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌర సేవలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధృవీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే వారు కోరుకున్న సేవలను ఆన్లైన్లో అందజేస్తారు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణా శాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్లైన్ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్లో మనకు లభించే సేవలు కనుక చూసుకున్నట్లయితే, లెర్నింగ్ లైసెన్స్ కేటగిరీ, కాలపరిమితి ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు, ద్విచక్ర వాహనం నడిపేందుకు మొదట అనుమతి పొందిన వారు తర్వాత ఆన్లైన్లోనే కారు లేదా ఆటో వంటి వాటి కోసం అనుమతి పొందవచ్చు. లెర్నింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటే తిరిగి డూప్లికేట్ లైసెన్సును పొందవచ్చు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో లెర్నింగ్ లైసెన్స్ను తీసుకోవచ్చు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ, రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్సులో చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ సీట్, ఇటువంటి సేవలను అయితే పొందవచ్చు. ఇక కండక్టర్ లైసెన్స్, ఆర్టీసీ కండక్టర్లు ఇతర ప్రయాణికుల వాహనాల్లో కండక్టర్లుగా విధులు నిర్వహించేవారు ఆర్టీఏ నుంచి పొందే లైసెన్సు ఆన్లైన్లోనే లభిస్తుంది. కొత్త లైసెన్స్ తీసుకోవడంతో పాటు రెన్యువల్, డూప్లికేట్, అడ్రస్ మార్పు వంటి అన్ని సదుపాయాలు పొందవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే, వాహనం యాజమాన్య బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను, డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డూప్లికేట్ ఆర్సీ తీసుకోవచ్చు. సదర్ వాహనానికి ఫైనాన్స్ ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఆర్సీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో చిరునామా మార్చుకోవచ్చు. వాహనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెటు NOC తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్ సేవలో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్గా పరిగణిస్తారు. ఉదాహరణకు, వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలని ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాహనం ఫోటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఫోటోలకు సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థులు సెల్ఫీ అప్లోడ్ చేయడం లేక ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నామని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫ్రెండ్స్, ఇది కనుక మనకు అమల్లోకి వస్తే ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రజల సమయం, డబ్బును వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు.